Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Cycle ku puncture, jenda lekunda ane satta chaatina YCP. ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షం పూర్తిగా డేలా పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్వగ్రామంలోనూ వైసీపీ సత్తా చాటింది. మిగిలిన పార్టీలు ఎక్కడా పోటీలో కూడా కనిపించలేదు. హింసాత్మక ఘటనలు, దాడులు, దౌర్జన్యాలు, ఘర్షణల మధ్య జరిగిన ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ కౌంటింగ్ లో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. చివరికి ఫలితాల్లో అధికార పార్టీ మద్దతుదారుల హవా కనిపించింది. ఓవరాల్ గా వైసీపీ మద్దతుదారులు 2567 మంది విజయం సాధించగా టీడీపీ మద్దతుదారులు 523 చోట్ల గెలుపొందారు. బీజేపీ జనసేన కూటమి ఇతర పార్టీలు 47 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 86 మంది విజయం సాధించారు. గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 50 సీట్లకు పైగా సాధించి రేసులో నిలబడింది. మిగిలిన అన్ని చోట్ల కనీసం అధికార పార్టీకి పోటీ ఇవ్వలేకపోయింది. ఓవరాల్ గా చూస్తే తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ కు పంచర్ అయిందని అనుకోవచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామంలో వైసీపీ మద్దతుదారుల హవానే కొనసాగింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచి నిమ్మగడ్డ నివాసం ఉన్న వార్డులోనూ వైసీపీ మద్దతుదారులే గెలవడం విశేషం. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో జరిగిన ఎన్నిక కూడా ఆసక్తి రేపింది. 40 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరగగా టీడీపీ తరపు అభ్యర్థి కింజారపు సురేష్ 1700 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జిల్లాల వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 261 మంది, టీడీపీ మద్దతుదారులు 57, ఇద్దరు గెలుపొందారు. విశాఖపట్నం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 254 మంది, టీడీపీ మద్దతుదారులు 56 మంది, ఇతరులు 30 మంది విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 320 మంది, టీడీపీ మద్దతుదారులు 31 మంది, ఇతరులు 14 మంది గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 170 మంది, టీడీపీ మద్దతుదారులు 36 మంది, ఇతరులు 33 చోట్ల గెలుపొందారు. కృష్ణా జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 191 మంది, టీడీపీ మద్దతుదారులు 37 మంది, ఇతరులు 6 గెలుపొందారు. గుంటూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 241 మంది, టీడీపీ మద్దతుదారులు 73, ఇతరులు 23 మంది గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో 163 మంది వైసీపీ మద్దతుదారులు గెలిస్తే టీడీపీ మద్దతుదారులు 58 మంది, ఇతరులు 6 చోట్ల గెలుపొందారు. కర్నూలు జిల్లాలో 162 మంది వైసీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీ మద్దతుదారులు 31 చోట్ల విజయం సాధించారు. అనంతపురం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 143 మంది, టీడీపీ మద్దతుదారులు 26 మంది గెలుపొందారు. కడపలో వైసీపీ మద్దతుదారులు 120 మంది, టీడీపీ మద్దతుదారులు 22 చోట్ల గెలుపొందారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 131 మంది గెలిస్తే టీడీపీ మద్దతుదారులు 25 మంది, ఇతరులు 7 చోట్ల గెలుపొందారు. చిత్తూరులో వైసీపీ మద్దతుదారులు 370 మంది గెలిస్తే టీడీపీ మద్దతుదారులు 75 మంది, ఇతరులు 7 గెలుపొందారు. ఓవరాల్ గా ఫలితాలు చూస్తే వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. 3-4 జిల్లాల మినహా మిగిలిన చోట్ల 75% పైగా విజయాలు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఓటు బ్యాంక్ గా మలుచుకుంటాం అన్న సైకిల్ పార్టీకి పంక్చర్ అయ్యింది. కనీసం 500 మార్కులు అందుకోలేకపోయింది. ఇక ఎన్నిక ఏదైనా 0 సరిపెట్టుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఈ పంచాయతీ ఎన్నికల్లో బోణీ చేసింది. ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల్లో 1 సీటును సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుడు గొంతు సురేష్ విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన ముక్కోణ పోటీలో చివరికి కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించాడు.